నుంచి మనం నేర్చుకుంటాం చాలా. కానీ నిన్ను మాత్రం నా స్టూడెంట్ చెప్తాను నేను, ఎందుకంటే నీ లెక్కలు చెప్పాను కాబట్టి. సో విచిత్రంగా డైలాగ్ ఎవరు తనలో వీడుతాను, నిన్ను మాత్రం చెప్తాను అన్న శిష్యుడుగానే ఇవ్వండి, ఎందుకంటే లెక్కలు చెప్పానండి. సో అది ప్రూవ్ చేస్తాడు ఈ రోజున తీసుకొచ్చి ఇంత పెద్ద సినిమా తీసి ఒక ఆలోచనతో మందరిని ఇంత రెస్పాన్స్ అంటే ఇంత హ్యాపీగా ఆనందంగా ఉంచగలిగాడు, ఒక వేదిక మీద తీసుకొచ్చాడు, ఇంత ఇంత బజ్ క్రియేట్ చేశాడు, అదంతా తన కష్టమే. బుచ్చి గారు ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని ఇలా పొగుడుతుంటే మా స్టూడెంట్ స్క్రీన్ మారేస్తారు లోపల, సో హౌ ఆర్ యు ఫీలింగ్? అంటే సార్ పక్కన ఏం మాట్లాడలేమండి. సార్ నేను కొన్ని ఇంటర్వ్యూ చూసాను సార్, చాలా బాగా మాట్లాడుతున్నారు. అప్పుడు పక్కన సార్ లేరు. నవీన్ సార్కి వెళ్ళిపోదాం. నవీన్ గారు పోనట్లేదు, మనల్ని అవమానించినట్టు కాదు, తను పైగా హీల్స్ వేసుకుని కాదు, మీరు మామూలుగా స్వతగానే పొడుగు ఎక్కువ ఆడ కంపేర్ చేస్తాం అందరికి. ఇప్పుడు ఇన్ఫినిటీ కాంపెన్సేషన్ ఇంకో విషయం చెప్పేస్తాను అంటే, ఉప్పెన చాలా సీరియస్ ఫిల్మ్ కాబట్టి కొన్ని కామెడీ మాడుతుంది. నవీన్ గారి బర్త్డే వచ్చినప్పుడు ఫొటోస్ పోస్ట్ చేసి విష్ చేద్దాం అంటే నాకు కొన్ని ఫొటోస్ దొరికినాయి. దొరికితే ఒక ఫోటో ఇద్దరు మాడుకుంటున్నాం, నేను బిద్ది తప్ప ఏదైనా పోస్ట్ చేయను అంటే ఒక శిఖరాలతో మాట్లాడుతున్నాను. ఆయన వల్లే కదా మొత్తం అందరూ తలెత్తుకునే.